Namaskaram viewers, నా పేరు డాక్టర్ శశాంత్. ఈరోజు నేను మీకు మేల్ ఫర్టిలిటీకి బూస్ట్ ఎలా చేసుకోవచ్చు ఈ టాపిక్ గురించి మీకు కొద్దిగా యూస్ఫుల్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా పెరిగిపోతుంది. సో 1 in 6 కపుల్స్, అంటే 6 కపుల్స్, హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్ చూస్తే ఎవ్రీ 1 కపుల్లో ఇన్ఫర్టిలిటీ బాధ వస్తుంది. 15% అది ఇన్సిడెన్స్. సో దీంట్లో చూస్తే ఆల్మోస్ట్ 40-50%లో హస్బెండ్ ఫ్యాక్టర్, అంటే జెంట్స్లో ఏదో ఒక స్పర్మ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఈ ఇన్ఫర్టిలిటీ ఇంత పెరిగిపోతుంది, దీనికి న్యాచురల్ వేస్ టు బూస్ట్ మీరు యాజ్ అ పేషెంట్ ఏం చేసుకోవచ్చు, వాట్ క్యాన్ యూ డూ, అది దాని గురించి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఇస్ ఇంప్రూవ్ యువర్ స్లీప్ టైమింగ్. సో కనీసం మీరు 7-8 hours ఆఫ్ స్లీప్, అంటే 7-8 గంటలు కనీసం ప్రతిరోజు నిద్ర ఉండాలి. సో సెకండ్ ఇస్ దిస్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ స్ట్రెస్. స్ట్రెస్ లెవెల్స్ తగ్గితే ఏ ఒక హార్మోన్ ఉంటుందండి, కార్టిసాల్. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉంటే ఈ కార్టిసాల్ హార్మోన్ పెరిగిపోతాయి లెవెల్, అండ్ దీనివల్ల ఏమవుతుంది, న్యాచురల్ బాడీ హార్మోన్ టెస్టోస్ట్రాన్. టెస్టోస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ స్పర్మ్ ప్రొడక్షన్, ఫర్ సెక్షువల్ పర్ఫార్మెన్స్, ఫర్ మెమరీ, ఫర్ బోన్ స్ట్రెంగ్త్, బోన్స్ అంతా మజిల్ స్ట్రెంగ్త్. సో ఈ హార్మోన్ లెవెల్ తగ్గిపోతుంది. అండ్ తక్కువ టెస్టోస్ట్రాన్ ఉంటే ఏమవుతుందంటే ఇట్ లాస్ ఆఫ్ లిబిడో, అంటే సెక్షువల్ పర్ఫార్మెన్స్లో మూడ్ ఉండదు పార్టిసిపేషన్లో. మళ్ళీ ఇది ఏమవుతుందంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, పినెస్కి మెత్త ఉంటుంది అది, ఇట్ విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఇరెక్షన్స్, అండ్ ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ కూడా అవ్వచ్చు. సో అందుకే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి. కార్టిసాల్ లెవెల్స్ షుడ్ నాట్ రైజ్. సో ఎక్సర్సైజ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ రిడ్యూసింగ్ ద మెంటల్ స్ట్రెస్ యాజ్ వెల్ అస్ ఫిజికల్ హెల్త్కి. సో ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30-40 minutes, అంటే ప్రతిరోజు అర్ధ గంట ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కార్డియో ఫిట్నెస్ ఉండాలి. చిన్న యూ కెన్ టేక్ అ వాక్ ఇన్ అ పార్క్. సో నేచర్లో వాక్ చేసుకుంటే కూడా చాలా మెంటల్ రిలాక్సేషన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ యోగా అండ్ మెడిటేషన్ చేసుకుంటే కూడా ఇట్ ఈస్ అ స్ట్రెస్ బస్టర్. సో యోగా చేసుకోవచ్చు. థర్డ్ ఈజ్ మీరు వెయిట్ లాస్, ఓవర్ వెయిట్ పేషెంట్స్ ఉంటే యూ కెన్ గో ఫార్ వెయిట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాట్ రిడక్షన్ టార్గెటెడ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఒబేసిటీకి కరెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బూస్టింగ్ ద ఫర్టిలిటీ. నెక్స్ట్ ఈజ్ స్మోకింగ్, ఆల్కహాల్, అలాంటి ఏదైనా అలవాట్లు ఉంటాయి, హ్యాబిట్స్ ఉంటాయి, అప్పుడు యూ హ్యావ్ టు కట్ డౌన్ స్మోకింగ్. ఈవెన్ స్మాల్ క్వాంటిటీస్లో మేల్ ఫర్టిలిటీకి ఎఫెక్ట్ చేస్తాయి. స్పర్మ్ కౌంట్స్, మోటిలిటీ, మార్ఫాలజీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఈవెన్ జస్ట్ 1 cigarette పర్ డే స్మోక్ చేసినా కూడా ఇట్ విల్ హ్యావ్ అ అడ్వర్స్ ఎఫెక్ట్. అందుకే స్మోకింగ్ దేర్ ఇస్ నో ఆప్షన్ బట్ టు క్విట్ స్లోలీ. ఇది ఒక అసిస్టెన్స్ తీసుకొని నికోటిన్ చూయింగ్ గమ్, ఇవన్నీ ప్యాచెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యూ హ్యావ్ టు విజిట్ యువర్ సైకలాజికల్ కౌన్సిలర్. అది హ్యాబిట్ క్విట్ చేసుకోవచ్చు. సెకండ్ ఈజ్ ఆల్కహాల్. ఆల్కహాల్ మోడరేషన్లో ఉండాలి. బేసిక్లీ నాట్ మోర్ దెన్ 180 ml పర్ వీక్ ఆర్ మ్యాక్సిమమ్ 2-3 beers, ఇది మోడరేషన్లో. సో ఈ లిమిట్లో ఉంటే ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ సిగ్నిఫికెంట్లీ ఆన్ ద ఫర్టిలిటీ. బట్ ఈ లిమిట్ దాటితే డెఫినెట్లీ టెస్టిస్కి డైరెక్ట్ టాక్సిక్ ఎఫెక్ట్ పడతాయండి. సో ఎన్వైరన్మెంట్లో ఏదైనా టాక్సిన్ ఎక్స్పోజర్ ఉంటే ఇట్ కెన్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ టెస్టిస్, టెస్టోస్ట్రాన్ అండ్ స్పర్మ్స్. సో మీ వర్క్ ప్లేస్లో మీకు ఏమైనా కెమికల్ ఎక్స్పోజర్ ఉందా, ఇఫ్ యు ఆర్ టచింగ్ సర్టన్ కెమికల్స్ కంటైనింగ్ ఆర్సెనిక్, లెడ్, ఆర్ మళ్ళీ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో, పెయింట్ ఇండస్ట్రీలో, ఇలాంటి పేషెంట్స్లో వీ విల్ సీ డిక్రీజ్డ్ స్పర్మ్ కౌంట్స్, డిక్రీజ్డ్ మోటిలిటీ. సో దే ఇఫ్ అలా సఫర్ అవుతుంటే, బాధ ఉంటే డెఫినెట్లీ ఆ టాక్సిన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. కొన్ని పేషెంట్స్ మెడిసిన్స్ యూజ్ చేస్తారు ఫర్ సమ్ మెడికల్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళకి ఆర్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి దే విల్ బి యూజింగ్ యాంటీ సైకలాజికల్ మెడిసిన్స్, యాంటీ సైకాట్రిక్స్. సో ఎస్ఎస్ఆర్ఐస్ అని,
సో కొన్ని స్టడీస్లో ఈ ఎస్ఎస్ఆర్ఐస్ లాంగ్ టర్మ్ యూస్ చేస్తే స్పర్మ్ కౌంట్స్ మీద ఎఫెక్ట్ ఉంటాయని ప్రూవ్ చేశారు, లిథియం ఇలాంటి డ్రగ్స్. దెన్ కొన్ని పేషెంట్స్లో లాంగ్ టర్మ్ యాంటీ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ యూస్ చేస్తారు, ఆల్ఫా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఉంటాయి. దీంట్లో వేరియస్ వెరైటీస్ ఉంటాయి. ఈ ఆల్ఫా బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, థైరోసైడ్ డయూరెటిక్స్ ఇలాంటి వెరైటీస్. సో లాంగ్ టర్మ్ యూస్ చేస్తే కూడా sometimes it will have an effect on the sperm counts. So my doctor thought meer maatladukovali, if you are having infertility problem and using these medicines, sometimes doctor will try to change that adi dan the category of drug change cheskunte appudu better untadi. Then koni antibiotics kuda chaala nilal use chesthe for repeated usage of antibiotics abuse chesthe, for example tetracyclines, కొన్ని ఎరిథ్రోమైసిన్, నైట్రోఫ్యూరెంటైన్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి నైట్రోఫ్యూరెంటైన్ ట్యాబ్లెట్స్ చాలా ఎక్కువగా రాస్తారు, రిపీటెడ్గా రాస్తారు. సో రిపీటెడ్ యూజ్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కూడా సమ్టైమ్స్ స్పర్మ్ కౌంట్ మీద బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవి అన్నీ కట్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ దిస్ కేటగిరీ, ఇవి అన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. దెన్ డయట్ గురించి చాలా పేషెంట్స్ అడతారు, ఏం డయట్ యు షుడ్ నాట్ బి టేకింగ్ అండ్ ఏది తింటే మంచిగా ఉంటుంది. సో ఫస్ట్ ఈజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యు హ్యావ్ టు యూజ్ టేక్ కన్జ్యూమ్ ఇన్ హై క్వాంటిటీస్. మీరు మంచి ఫ్రూట్స్ ఏది అంటే యాపిల్, దానిమ్మ పండు, వాటర్మెలన్, సో అండ్ బెర్రీ ఫ్రూట్స్. మేల్ ఫర్టిలిటీలో బెర్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బెర్రీస్ ఏది అంటే క్రాన్బెర్రీ ఫ్రూట్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ, కీవీస్. సో ఇవి ఫైవ్ టైప్స్ ఆఫ్ బెర్రీ ఫ్రూట్స్ ఆర్ వెరీ బెనిఫిషియల్. దెన్ ఇంకా డార్క్ చాక్లెట్. సో దీంట్లో కోకో కాన్సన్ట్రేషన్ హై ఉంటే డార్క్ చాక్లెట్ కూడా యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఉంటుంది దానిది. డ్రై ఫ్రూట్స్ తినొచ్చు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ వాల్నట్, బదాం, అంజీర్. సో ఈ నట్స్లో కూడా ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, జింక్. నాన్ వెజిటేరియన్స్ క్యాన్ టేక్ ఎగ్స్, మీట్, ఫిష్. ఇవి హోమ్ కుక్డ్ ఉంటే మంచిది, ఎందుకంటే ఇట్ విల్ కంటెయిన్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్హెల్దీ ఆయిల్. సో జంక్ ఫుడ్ తింటే ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ అన్హెల్దీ ఫ్యాట్ ఇంటేక్ ఉంటే డెఫినెట్లీ ఒబేసిటీ, డయాబెటీస్, మీకు కార్డియాక్ అంటే హార్ట్ రిలేటెడ్ కూడా అన్హెల్దీ సిచ్యువేషన్ అరైజ్ అవ్వచ్చు, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అవ్వచ్చు. సో అవి అన్ని అవాయిడ్ చేసుకోవాలి అండ్ ఇట్ విల్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద ఫర్టిలిటీ ఆల్సో. నెక్స్ట్ మంచి హెల్దీ ఫ్యాట్స్ ఏవి ఉంటాయంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. దీనికి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు ఆర్ న్యాచురలీ మీరు డయట్లో కూడా ఇఫ్ యూ హ్యావ్ అ హెల్దీ ఫ్యాటీ ఇంటేక్, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ పీనట్ బటర్. సీరియల్స్ మీరు తింటే మంచిగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్లో ఓట్ మీల్స్ అని ఉంటుంది, ఓట్ అండ్ మళ్ళీ కార్న్ఫ్లేక్స్. సో దీస్ ఆర్ ఆల్ హెల్దీ. అండ్ ఏది అవాయిడ్ చేయాలంటే రెడ్ మీట్ అండ్ ప్రాసెస్డ్ మీట్, ఇది అవాయిడ్ చేయాలి. డైరీ ప్రొడక్ట్స్లో యూ కెన్ హ్యావ్ పనీర్, పెరుగు, మిల్క్ ప్రొడక్ట్స్. ఇవి అన్ని రిచ్ సోర్సెస్ ఆఫ్ జింక్. జింక్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మేల్ ఫర్టిలిటీలో. అండ్ సప్లిమెంట్స్లో న్యాచురల్ హెర్బల్ సప్లిమెంట్స్లో అశ్వగంధ ఈజ్ నోన్ అండ్ మేతి సీడ్స్ అంటే ఫెనుగ్రిక్, మెంతులు అంటారు. సో మేతి ఈజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్. పొటెన్షియలీ ఇది టెస్టాస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ కూడా బూస్ట్ చేస్తుంది అండ్ ఫర్టిలిటీ ఆల్సో ఈజ్ ఇంప్రూవ్డ్. సో అండ్ మీకు ఏదైనా డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్, హై బీపీ సిచ్యువేషన్ ఇలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్టికులర్లీ డయాబెటీస్, బ్లడ్ షుగర్ లెవెల్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. సో ఐడియల్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలంటే 2 అవర్స్ ఆఫ్టర్ ఈటింగ్ లంచ్ అరౌండ్ 140 ఈ రేంజ్లో పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్స్, 2 అవర్స్ పోస్ట్ మీల్ ఉండాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ షుడ్ బి అరౌండ్ 100. సో HbA1c అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, 3 మంత్స్లో ఒకసారి అది స్క్రీన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఐడియలీ ఇట్ షుడ్ బి అరౌండ్ ద 6% ఆ రేంజ్లో ఉండాలి. సో అది ఆప్టిమమ్ ఫర్ ఫర్టిలిటీ అన్నట్టు. అండ్ హై బీపీ ఉంటే కూడా కరెక్ట్గా కరెక్ట్ కేటగిరీ ఆఫ్ యాంటీ హైపర్ టెన్సివ్స్ మీ డాక్టర్ తోటి మీరు డిస్కస్ చేసుకోవాలి. ఫర్టిలిటీ ప్లాన్ చేస్తున్నాం,
హై బీపీ ఉంది, దీనికి కంట్రోల్ చేసుకోవడానికి ఏది సేఫ్ మెడికేషన్ ఉంటుంది దట్ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ద స్పర్మ్ కౌంట్. సో ఇవి అన్నీ, అండ్ అవాయిడ్ ఎక్స్పోజర్ టు హీట్. హీట్ ఎక్స్పోజర్ ఈజ్ డైరెక్ట్లీ టాక్సిక్ స్పర్మ్స్కి. వేడి టెస్టిస్ బీజములకి వేడి తగిలితే స్పర్మ్ కౌంట్స్ మోటిలిటీ, మెయిన్లీ మోటిలిటీ తగ్గిపోతుంది. సో దేర్ఫోర్ మీ వర్క్ ప్లేస్లో మీకు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ యూజ్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ డైరెక్ట్లీ ల్యాప్ మీద పెట్టి, సో వాట్ హ్యాపన్స్ ఇస్ ఆ ప్రాసెసర్ది వేడి తగులుతుంది. ఆర్ వెరీ టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటే టెస్టిస్ డైరెక్ట్లీ బాడీ కాంటాక్ట్లో వచ్చి బాడీ హీట్ టెస్టిస్కి తగులుతుంది. నార్మల్లీ అది అలా అవ్వద్దు, -2 degrees ఉండాలి స్క్రోటల్ టెంపరేచర్ బాడీ టెంపరేచర్కి కంపారిజన్లో. సో హీట్ ఎక్స్పోజర్, అండ్ మళ్ళీ ఇఫ్ ఇవన్నీ చేసుకొని కూడా స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉంటే అప్పుడు మీ డాక్టర్తో కన్సల్ట్ అవ్వాలి. మీరు కొన్ని రివర్సిబుల్ కారణాలు ఉంటాయి, మీ డాక్టర్ మీకు కొన్ని సిచ్యువేషన్స్లో వారికోసీల్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇది ఒక కండిషన్ వేర్ బీజాల పక్కనే నరాలు ఉబ్బిపోతే దానికి ఒక ఆపరేషన్ అవసరం పడుతుంది, వారికోసీలెక్టమీ. సో ఇలాంటి కొన్ని రివర్సిబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి వేర్ మెడిసిన్స్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డయట్ మాడిఫికేషన్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకొని స్పర్మ్స్ అండ్ స్పర్మ్ కౌంట్స్ అండ్ స్పర్మ్ ది కదలికల మీద మంచి బెనిఫిట్ ఉండొచ్చు. అండ్ ఇన్ సమ్ రేర్ సిచ్యువేషన్స్ అన్ట్రీటబుల్ కండిషన్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ అలాంటివి ఉంటే మీకు కౌన్సిలింగ్ అండ్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది. అండ్ మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే, డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేసుకోవచ్చు. నా పేరు డాక్టర్ శశాంత్, అండ్ మీరు ఏదైనా మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతుందంటే యూ కెన్ షెడ్యూల్ అ కన్సల్టేషన్ విత్ మీ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. థ్యాంక్ యూ. చేస్తున్నామంటే ఎగ్ విడుదలైనది ఎంత లైఫ్ స్పాన్ ఉంటుందంటే ఇట్ హ్యాస్ అరౌండ్ 24 to 36 hours అండి. కమింగ్ టు స్పర్మ్స్, ఏవైతే వెజైనాలో డిపాజిట్ అవుతాయో, స్పర్మ్ వచ్చేసి సర్వైకల్ మ్యూకస్లో ట్రాప్ అయ్యి